అసలు నీకు ఈ విషయం చెప్పకూడదు అనుకున్నా ఎందుకంటే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది అమ్మనే అలాంటి అమ్మకి మనం ఎప్పుడు ఐ లవ్ యు చెప్పాం మరి మా అమ్మంత ప్రేమిస్తున్న నీకెలా ఐ లవ్ యు చెప్పాలో అర్థం కాలేదు असल नी की विषय चपकूदनक प्रपंच मन अंदर क्या प्रेम अम्मने अलांट अम्म की मैं एपड़ू ऐलव चपा मरी मा अम्मंत प्रेमस्ट नी के ऐलव चपा अर्थं कॉके सारी इधर की प्रपोज इधर पड़गोट रिस्क अदरा రే లైఫ్ లో రిస్క్ లేకపోతే మిగిలేది రస్కేరా అయినా జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం తో ఒక అమ్మాయి పోయిందనుకో ఇంకో అమ్మాయి స్టెఫనీగా ఉంటదరా నాకెందుకు ఈ రిస్క్ లో నీకు రస్క్ మాత్రమే మిగులుద్ది అనిపిస్తుంది నీ కర్లీ హెయిర్ కే పడిపోయా అదేంటి ఆ రోజు మీ అమ్మలా ఉంటానని లవ్ చేశాను పొడుదేనా గట్టదే ఏంటి అదే మా అమ్మది కూడా కర్లీ హెయిరే అవునా నువ్వు క్లాస్ కిల్ ఏమైంది మా ఫ్రెండ్స్ అందరికి మాట ఇచ్చి నీకు ర్యాంక్ తెప్పించాలి నువ్వు ఎల్లవే చీ ఎల్లవే అది జాను కదా ఏ బేబీ ఇంత అందంగా నువ్వు ఏ సూపు వాడుతున్నావు నీతో ఏం మాట్లాడుతుంది తనకి ఏదో డౌట్ అంటే క్లియర్ చేసా తను ఎంఏ స్టూడెంట్ నువ్వు ఎంటెక్ స్టూడెంట్ తన డౌట్ నువ్వు క్లియర్ చేస్తావా తన సిస్టం సిపియు కొడితే గానీ పని చేయట్లేదట కొట్టి కొట్టి చెయిన్ ఓ పెట్టిందంట ఆ నువ్వేం చెప్పావ్ చేత్తో కొడితే నొప్పిడతది కదా ఏ సుత్తో రాటో ఇచ్చి కొట్టు పని చేస్తది అన్న ఏ నున్న నమ్మట్లే డాన్స్ చెప్పించనా అంటే చెప్తే గాని ఉన్నా నమ్మవా నా మీద నమ్మకం లేదా నేను అలిగా పొంగ మోదు పెట్టుకున్నా నేను వాకౌట్ చేస్తానా ఆ చెప్పు బేబీ నువ్వే చెప్పు చాలా అందంగా ఉంటో అసలు నిన్ను చూస్తేనే పిచ్చెక్కుతుంది ఆహా ఆ నీ షేపులు గీపులు ఏ ఆపు ఇప్పుడు అదేనా బేబీ బేబీ ఒక్క నిమిషం అమ్మ కాల్ చేస్తుంది ఆ బేబీ చెప్పు ఏంటి బేబీ కాల్ వెయిటింగ్ వస్తుంది అదే మా అమ్మతో నీ గురించి మాట్లాడుతున్నా అవునా ఏం చెప్తున్నా నా గురించి ఆంటీతో నీలాగే చాలా అందంగా ఉంటదని చెప్తున్నా పో బేబీ నీకు ఎప్పుడు నా గురించి పొగడడమే పని ఆ అయినా నువ్వు పొగుడుతున్నావని కాదు కానీ నేను కూడా అందంగానే ఉంటా అనుకో బేబీ ఒక్క నిమిషం బేబీ అమ్మకి బై చెప్పి నీకు మళ్ళీ చేస్తా ఓకేనా ఆ బేబీ నీ గురించే చెప్తున్నా ఏమని అమ్మాయి నీలాగే అందంగా ఉంటదని బేబీ సాయంత్రం కలుస్తాంగా ఓకేనా బాయ్ ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరిని మెయింటైన్ చేయడం ఒక ఆర్ట్ ఆ రే పిల్లగాళ్ళు నన్ను చూసి ఫాలో అవ్వండిరా ఆ ఏమైంది
వినన్నా. రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి రెండు బిర్యానీలు ఆర్డర్ ఇస్తావు, నువ్వు సగం కూడా తినవు, మిగిలిందంతా నా చేత తినిపిస్తావు. నా మీద ప్రేమతో ఆ మాత్రం బిర్యానీ తినలేవా? నా ప్రేమను బిర్యానీతో కొలుస్తున్నావా? మహాతల్లివే, వెళ్ళు. బై బేబీ. బై. ఏదో ఒక సోడా తాగాలి. హలో బేబీ. హలో, నేను పెట్టిన లొకేషన్కి వచ్చే, లంచ్కి వెళ్దాం. ఇప్పుడు తినాలా? మొహానికి పూసుకో. నీతో కలిసి తిందామనే కదా ఇంత దూరం తీసుకొచ్చాను, మళ్ళీ తినాలా అంటావేంటి? తిను. అంటే ఇంత బిర్యానీ తినలేను. ఇప్పుడు నాతో కలిసి తినవా? నేనంటే ప్రేమ లేదా? నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇప్పుడు ఆ బిర్యానీ తిను. మీ అమ్మ కడుపులు మాడ బిర్యానీకి ప్రేమకి లింక్ పెడతారేటే. అదే లెగ్ పీస్ ఉందా లేదని. ఉంది, నీకోసం స్పెషల్గా రెండు వేపిచ్చా. తింటాను. కౌగిలిలో స్వామి ఇరుకొనను పడినవు. అనుకుంటాం గానీ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఇద్దరిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఏం చేయాలో ఏటో. ఇది ఫోన్ చేస్తుంది, కొంత తీసి వినబడిపోయిందా ఏంటి? ఆ బేబీ, అలాగే బేబీ. సినిమా ఆట దీని మోకం మాండ. సినిమాకి వెళ్తున్నావా? ఇంకోదే ఫోన్ చేస్తుందిరా. చెప్పు బేబీ. ఇది దోల తీర్పినట్టుంది. ఇది కూడా ఈ రోజు సినిమాకి వెళ్ళాలట. అది మహేష్ బాబు సినిమాకి. ఒకే రోజు ఇద్దరితో మహేష్ బాబు సినిమాకి వెళ్ళారా? పోనీ, నన్ను ఒకరిని తీసుకెళ్ళమంటావా? గోబ పగిలిపోద్ది నాకు కొడక. ఏం చేయాలి? హలో. హలో బేబీ, సడన్గా జ్వరం వచ్చింది, ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యో, టాబ్లెట్ వేసుకున్నావా మరి? వేసుకున్నాను, కానీ నిన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతున్నానని బాధగా ఉంది. పర్లేదు బేబీ, నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు కదా, సినిమాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. టేక్ కేర్ బేబీ. బేబీ, జ్వరమన్నా చల్లగా ఉంది. లోపెవరు? జ్వరం లోపల ఉంది. అయ్యో, నీకు జ్వరం తగ్గించాలా బేబీ? అయితే దగ్గరికి రా. ఇదెందుకు ఇక్కడికి వచ్చింది? దీనిసేపు ఇంకా రిపేర్ అవ్వలేదా? నా సిపియు రిపేర్కి వచ్చింది. ఒకేసారి ఇద్దరిని ఎలా లవ్ చేసొచ్చారో దొంగ సచ్చినడా. అంటే ఇద్దరిని ట్రై చేస్తే ఎవరో ఒకరు సెట్ అవుతారని ముందు చూపు ఆలోచించా. ఇద్దరు సెట్ అవ్వకపోయింటే ఏముంది? ఇంకొద్దని ట్రై చేసేవాడిని. నీకు ఆ ఛాన్స్ ఇవ్వంలే. అంటే హలో, బాలయ్య బాబు గారండి. ఏం చేస్తున్నారండి? ఎవడా నువ్వు? ఎరిపువా?
నేనండి మీ అభిమాన్ని. అది చెప్పు ముందు, గాడిద ఎక్కడికి వెళ్ళాలరా నువ్వు? గాడిద అమ్ము చెప్పపోతు కొట్టేటట్టున్నారు.